ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బటన్ నొక్కండి. ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ. అంతే కాకుండా మన అడ్వకేట్ జనరల్ మరియు పద్మశాలిని ఇన్ని ఏళ్ళంతా తరబడి ఉన్న ఏదో అగ్రకులాలకు ఇచ్చి ఈ రోజు మన పద్మశాలిని గుర్తించిన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మన పాలాభిషేకాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరియు మళ్ళీ నన్ను చెప్పలేదు అనుకోకుండా, మరియు పట్టణ అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మ్యాక్స్ సొసైటీల అధ్యక్షులు మరియు నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం, నారాయణ జ్యోతిరాత్మా నారాయణ పరః, నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః, నారాయణ పరోధ్యాతాధ్యానం నారాయణ పరః, అంతర్బహిస్తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః, అనంతమవ్యయం కవికం సముద్రయంతం విశ్వశంభువం పద్మకోశ ప్రదేకాశం చాప్యతో ముఖం అతోనిస్త్యావితస్త్యాంతేనాభ్య రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమేన్ కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతో. పెద్దలు, మన ముఖ్యమంత్రి గారు మన పద్మశాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో నడి హైదరాబాద్ లో నడి ఒడ్డున ఇవాళ మన పద్మశాలి భవనకు 2.5 ఎకరాలు కేటాయించి, అంతేకాకుండా దానికి 5 కోట్ల ప్రభుత్వం తరఫున మన డబ్బులు కేటాయించి మరో భవన నిర్మాణానికి కేటాయించడం చాలా సంతోషం. అంతేకాకుండా మన సొంతంగా పాటి పండించని 50 లక్షల రూపాయలు ఇవ్వడం ఇవాళ జిల్లా పద్మశాలకు ఎంతో సంతోషకరంగా ఇవే వార్త. దాన్ని ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి మన నేతల విగ్రహం వరకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ర్యాలీ పాల్గొని ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా ఎంత ముఖ్యమంత్రులు ఉన్నా మన పద్మశాలి హైకోర్టు అడ్వకేట్ జనరల్ అనే పదం మన పద్మశాలిని గుర్తించి నిన్న రోజున సంతోషకరం. అంతేకాకుండా మునుముందు మన పద్మశాలకు ఎంతో చూడాలని చెప్పి ఆ మనసు ఆ భగవంతుని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని మా పద్మశాల గుర్తించి ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి శిశుల నడి ఒడ్డున నేతల విగ్రహం దగ్గర పాలాభిషేకం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో ఒక పద్మశాలి భవన్ ఏర్పాటుకు 2.5 ఎకరాలు కేటాయించడం, అదేవిధంగా 5 కోట్లకు ఒక భవనాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఉదాహరణ. మరి గతంలో స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో బీసీ కులాలను రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటు బ్యాంకుగా చూసిన ఈ పరిస్థితుల్లో, మరి గతంలో కూడా మీ అందరికీ తెలుసు ఉదిరాజుల కానీ గౌడ సోదరుల కానీ మిగతా బీసీ కులాలందరికీ కూడా 2 ఎకరాలు 5 ఎకరాలు చొప్పున వారి కులాలకు సంబంధించిన భవనాలు ఏర్పాటు చేయడం, విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు ఇవ్వడం, విద్య ఇతర రంగాల్లో కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వడం, అంతేకాకుండా నిన్నటికి నిన్న చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా హైకోర్టు అడ్వకేట్ జనరల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించిన వారికే ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మాత్రమే తెలంగాణ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మరి నిన్నటి రోజున ఆ ఏర్పడ్డ ఖాళీని ఒక పద్మశాలి ముద్దుబిడ్డతో పార్టీ ఇవ్వడం పూర్తిగా సంతోషదాయకం. అదే కాకుండా రానున్న రోజుల్లో రాజకీయంగా కూడా బీసీలను అదేవిధంగా పద్మశాలీలను కూడా ఉన్నతమైన స్థితిలో చూసేట్టుగా నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా రాజ్యసభలో ఎమ్మెల్సీలో స్థానం ఇస్తానని వాగ్దానం చేయడం ఎంతో ముదావహం. మరి ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి కుల సంఘాలు ఇతర కుల కేటీఆర్కి స్వాగతపూర్వకంగా ర్యాలీ అదేవిధంగా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎకరాలు కూడా మనకి
పిలుచుకోవడం జరిగింది. అలాగే పార్టీ ఫండ్ నుండి కూడా 50 లక్షలను కూడా మన పద్మశాలి భవనానికి కూడా ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా మనం 4 సంవత్సరాలలో చూస్తున్నాము. అలాగే సిక్సిల అంటే చేనేత కార్మికులు ఇక్కడ చాలామంది ఆత్మహత్యలు చేసుకొని ఎంతో కష్టాల్లో ఉండేవారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు, మన కేటీఆర్ గారు అనేక పథకాలను అలాగే పద్మశాలీలు కూడా ఎక్కడ తక్కువ కాకుండా అనేక రకాల పోస్టులను కూడా ఇస్తూ అందరితో సమానంగా పద్మశాలీలు కూడా ఎదగాలనే పోస్టులను కూడా మన ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు కూడా మన పద్మశాలీలకు గౌరవాన్ని కల్పిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం. అలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను కూడా మన ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు